సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. బెల్లంపల్లిలో సింగరేణి అన్వేషణ విభాగం కాంట్రాక్ట్ కార్మికుల నిర్వాహక సమ్మె. రష్యాలో గోల్డ్ మెడల్ సాధించి సొంత ఊరికి వచ్చిన మౌనికకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం. దేవగిరి పట్టణంలో భారీ కొండ చిలువ కలకలం. మాతృదేశానికి సేవ చేయాలని అంకితభావంతో విద్యార్థుల చేయాలి కలెక్టర్ దేవసేన. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నో సౌకర్యం కల్పిస్తుంది ఎమ్మెల్యే పుట్టమధు. హుజరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్. రైతుల ఉచిత కరెంటుకై 9,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్డు చిన్నది కానీ భారీ వాహనాలు బాజాప్తా పోతుంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు కానీ విపరీతమైన వాహనాల రద్దీ ఉంటుంది. భారీ వాహనాలు కంట్రోల్ లేక ద్విచక్ర వాహన ద్వారా బాధ అరణ్య రోదన. పైన మామిడి పండ్ల బుట్టలు, వాటి క్రింద అక్రమ పీడిఎస్ రైస్. గుట్టుగా సాగిస్తున్న వ్యాపారం రోజు మహారాష్ట్రకు అక్రమ రవాణా. నిఘా పరిశ్రమ చేసి గుట్లాటు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ నిఘాలో కొట్టుమిట్టాడుతున్న అక్రమ దందాదారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అన్వేషణ విభాగం కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల సాధనకై నిర్వాహక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు తమకు స్కిల్డ్ కార్మికులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, డ్యూటీలో ప్రమాదం జరిగితే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేస్తున్నారు. వీరు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిల్ముల శంకర్ మద్దతు పలికారు. సింగరేణి యాజమాన్యం వీరి సమస్యలను పరిష్కరించిన ఎడల ఈ కార్మికుల తరఫున పోరాటం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమ్మెకు 3వ తారీఖు రోజు సమ్మెలో ఉన్నాము. సమ్మెలో ఉంటే సోషన్ జీఎం కానీ, ఆనందరావు కానీ, మా పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ ఏం చేశారంటే 15 రోజులలో మీ సమస్యలన్నీ తీరుస్తాము అని హామీ ఇవ్వడం వల్ల పోయిన గత నెలలో సమ్మె విరమించాము. 4వ తారీఖు రోజు ఆ 4వ తారీఖు నుండి ఇప్పటి వరకు మాకు ఏ సమస్య తీరవలేదు. కాబట్టి ఈ నెలలో 4వ తారీఖు నుండి సమ్మె నోటీస్ ఇచ్చి దాని ప్రకారమే సమ్మెలో నిర్వాహక సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ మా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుండి కానీ ఏ ఆఫీసర్ నుండి కానీ మాకు ఎటువంటి సమాచారం లేదు. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి మా యొక్క బతుకులతోనే ఆడుకోకుండా మా యొక్క సమస్యను తీర్వాలని. అంచన విభాగం కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. గత నెలలో కూడా వాళ్ళ న్యాయమైన సమస్యల కోసం సమ్మె చేస్తే 15 రోజులు యాజమాన్యం సమయం అడిగింది. 15 రోజులు వేచి చూసినప్పటికి కూడా వారు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకపోవడంతో 4వ తారీఖు నుండి మళ్ళీ సమ్మె బాట పట్టడం జరిగింది. సింగరేణి లోపల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, అన్వేషణ వివరాలు చేస్తున్న కార్మికులకు స్కిల్డ్ కార్మికులుగా గుర్తించాలనేది, వారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలనేది, కుటుంబ సభ్యులకు కూడా సింగరేణిలో వైద్యం ఇవ్వాలి అనేది ప్రధాన డిమాండ్లతోటి వాళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ పరంగా, ఐఎన్టీసీ పరంగా మేము బలపరుస్తూ సింగరేణి వ్యాప్తంగా అన్వేషణ కార్మికుల విభాగం కార్మికులు చేసిన సమ్మెకు పూర్తి మద్దతు. ఏ ఒక్క కార్మికుని కూడా పర్మనెంట్ చేయలేదు సరికదా. కనీసం వాళ్ళకి వాళ్ళ జీవితాలకు భద్రత లేకుండా, వాళ్ళ ఆరోగ్యాలకు భద్రత లేకుండా, కనీస వేతనం కూడా ఇవ్వకుండా, హై పవర్ వేతనం ఇవ్వకుండా వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తుండు. ఆనాడు ఎన్నికల ప్రచారం లోపల అవుట్సోర్సింగ్ కాంట్రాక్టింగ్ విధానం అంటేనే శ్రమ దోపిడీ అన్న ముఖ్యమంత్రి ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏంటి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నా. రష్యా దేశంలో కిక్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చిన కందుల మౌనికకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కందుల మౌనిక మాట్లాడుతూ, ఇప్పటి వరకు కిక్ బాక్సింగ్ పోటీల్లో 18 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించానన్నారు. నా కోచ్ భరత్ సహకారంతో ఈరోజు రష్యా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించానని, మొదటి మహిళగా గర్వపడుతున్నానని అన్నారు. పేదరికంలో ఉన్న నన్ను గుర్తించి నాకు దాతల సహకారం అందిస్తే రష్యా వెళ్లానని,
ప్రభుత్వం సహకరిస్తే ఒలింపిక్స్ కూడా వెళ్లి తప్పగా గోల్డ్ మెడల్ సాధిస్తారని ధైర్యాన్ని వెలిబుచ్చారు. కందుల మౌనిక మనోధైర్యానికి, క్రీడా స్ఫూర్తికి సీఎం టీవీ ఛానల్ యాజమాన్యం, ఎడిటర్, పాత్రికేయులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. నన్ను చాలా కష్టపెడతాడు. నేను కూడా చాలా కష్టపడుతూ ఉంటాను, ప్రాక్టీస్ చేస్తాను. 3 సంవత్సరాల నుండి కిక్ బాక్సింగ్లో జాయిన్ అయ్యాను. అందులో నేను ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళాను, అందులో సెలెక్ట్ అయ్యాను, రష్యాకు సెలెక్ట్ అయ్యాను. అందులో 2 గోల్డ్ మెడల్స్ కొట్టాను. రష్యా ఇంటర్నేషనల్ ఛాన్స్ వచ్చింది, వెళ్ళాను. అక్కడ 1 గోల్డ్ మెడల్, 1 బ్రాంజ్ మెడల్ కొట్టాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మాస్టర్ కోరిక నెరవేర్చాను, నా కోరిక కూడా నెరవేర్చుకున్నాను. మా తల్లిదండ్రులు పంపినందుకు చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ నేను ఏషియన్ ఆడాలని నా కోరిక. ప్రభుత్వం నుండి సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామంలో ఈజీసీ కూలీలు పనిచేస్తుండగా అక్కడికి ఒక కొండ చిలువ కనిపించగా కూలీలు భయపడి పారిపోయి అటవీ అధికారులు తెలపగా వారు స్పందించి వెంటనే వచ్చి కొండ చిలువను పట్టుకుని తీసుకెళ్లి అడవిలో కలిపారు. కుమ్రంభీం జిల్లాలోని సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ కపిలేశ్వర్ సింగాన్వార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేయగా భారీగా మద్యం నిల్వలను బయటపడ్డాయి. సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా మద్యం విలువలు స్వాధీనం చేశారు. సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రంలో గురువారం అక్రమంగా భారీగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ రాంబాబు నేతృత్వంలో టీం సభ్యులు ప్రసాద్ వెంకటేశ్వర్లు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మండల కేంద్రంలోని ఎర్ర అశోక్ కిరాణం షాపులో 96,940 రూపాయల విలువ గల మద్యం, 5,000 విలువ చేసే 3 ఫీట్ల టేకలప, అలాగే జక్య శ్రీనివాస్ షాపులో 9,700 విలువ చేసే మద్యం, పేర రమేష్ షాపులో 18,675 రూపాయల విలువ చేసే మద్యం, లక్ష్మీపూర్లోని బెంగాల్ క్యాంపులో పంకజ్ మండల్ ఇంట్లో 6,904 రూపాయలు వేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ ఏరియాలో ఎలాంటి అసాంఘిక చర్యలు, వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే 7901674826కు తెలపాలని కోరారు. జిల్లాలోని చింతలమాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గూడెం గ్రామంలో ఈ బెల్ట్ షాపులు గతంలో వీళ్ళంతా కూడా బెల్ట్ షాపులు దొరికినారు. వీళ్ళు తీరు మార్చుకోక పదే మాకు కంప్లైంట్స్ రాగా మా టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు వెంకటేష్ ప్రసాద్ గారులతో సంయుక్తంగా ఈరోజు ఉదయం 5 గంటలకు తెల్లవారుజామున దాడి చేసినాము. అందులో గతంలో దొరికిన 5 నిందితులు సేమ్ దొరికినారు. వాళ్ళ పేర్లు కస్తూరి అశోక్, కస్తూరి రాఘవేందర్, జైస్వాల్ మనోజ్, జైస్వాల్ సంతోష్, బోయిరే రవి. ఈ 5గురితో పాటు ఇద్దరు వారి అసోసియేట్స్ కూడా దొరికినారు, ఆత్రం కిష్టయ్య మరియు ఆత్రం తిరుపతి. వీరే కాకుండా మన నికోడే రాజు అని చెప్పి ఇతని దగ్గర 1.8 కేజీల నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి. అదేవిధంగా ఎండి మౌజామ్ అని చెప్పి ఇతని దగ్గర షాప్లో 2,000 రూపాయల గుట్కా దొరికినాయి. ఈ 5గురు వ్యక్తుల దగ్గర ఐఎంఎఫ్ఏలు, ఈ చీఫ్ లిక్కర్స్ 93,360 రూపాయల ఐఎంఎఫ్ఏలు సీజ్ చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా విచారణ నిమిత్తం చింతలమానపల్లి ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది. మీ చుట్టుపక్కల ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగినట్లయితే మా టాస్క్ ఫోర్స్ టీంకు సమాచారం అందిస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచుకుంటాం. పరికాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై చలివాగు వద్ద 6 గాలం కష్టం చేసి పంట పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసిస్తూ రోడ్డుపై రైతులు బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ
15 రోజులు సార్ మేము తిరిగి కాబట్టి 15 రోజులు పేరు పాటించే గోదావరి కన్నుల ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో సింగరేణి ఉద్యోగ విధులు నిర్వహిస్తూ పదవి విరమణ అవుతున్న గోని రాజిరెడ్డి పదవి విరమణ రోజున ముఖ్య అతిథిగా తెలంగాణ చీఫ్ కొప్పలేశ్వర్ హాజరై సన్మానించారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంతని మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టమధు, కలెక్టర్ దేవసేన, గ్రామ సర్పంచ్ పుట్ట శైలజ హాజరై విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు పంపిణీ చేసి అనంతరం పట్టణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులచే భారీ ర్యాలీ కలిసి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలులు బాలికల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులచే కలెక్టర్, ఎమ్మెల్యే, సర్పంచ్లు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించండి, బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోని నినాదాలు చేస్తూ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ దేవసేన మాట్లాడారు, అలాగే ఎమ్మెల్యే పుట్టమధు మాట్లాడారు. పటలు దినకరి కమల జమానన కమల మధుకరి ఘన మధుర సాక్షాత్కారహరి కవి భోగలింగ హృదయవి. కలెక్టర్ మాట్లాడుతూ విద్య నేర్చుకోవాలన్న మమకారం ఉన్నప్పటికీ మనం ఎంత చదువుకున్నా ఇతర దేశాలకు వెళ్ళినా సేవలు మాత్రం మన దేశానికే మాతృ సంస్థకి అందించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైతే ఉపయోగించుకోగలుగుతామో అప్పుడే మనకి సరైన సార్థకత ఏర్పడుతుంది. ఆ అవకాశం ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న మన గవర్నమెంట్ టీచర్స్కి ఉన్న అవకాశం, అది చాలా గొప్ప అవకాశం. అట్లాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అదొక గొప్ప అవకాశం, అందరికీ దొరకదు. కొంతమందికి మాత్రమే అవకాశం అనేది దొరుకుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం పిల్లలకి చెప్పే విధానంలో ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పారు, చెప్పే విధానంలో వారిని ఆకట్టుకునే విధంగా చెప్పగలిగితే మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి బడిబాట ప్రోగ్రాంలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కారణం ఏంటంటే మ్యాగ్నెట్ లాగా మనకి అట్రాక్ట్ అవుతారు జనాలు. ఈరోజు మీరు చూస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే టీచర్స్కి వాళ్ళ జీతాలు ఎట్లా ఇస్తారో నాకైతే అంత కరెక్ట్గా తెలియదు, కానీ ఖచ్చితంగా మన జీతాలు వాళ్ళకంటే ఎక్కువే ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఐ రైట్ ఆర్ రాంగ్? ఐ రైట్. అలాగే మన జీతాలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ట్రైనింగ్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ ఇస్తున్నాం, అవునా కదా? రకరకాల ట్రైనింగ్లు మన టీచర్లకు మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో అలాంటిది లేదు. మరో విషయం, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఎక్కడ కూడా ఒక సామాజిక దృక్పథంతో ఏర్పడినవి కావు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా సామాజిక దృక్పథంతో ఏర్పడినవి. కాబట్టి మన బాధ్యత అందరికంటే ఎక్కువ, ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా మన బాధ్యత ఎక్కువ. ఇన్ని రకాలుగా మేము చేయగలిగి చేయడానికి కావాల్సిన వనరుల్ని సమకూరుస్తున్నప్పుడు మన గవర్నమెంట్ ప్రభుత్వం తప్పకుండా అవి అందజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అతని పరిస్థితి వచ్చేసింది. మమకారం అనేది పుట్టిన దేశం మీద పుట్టిన భూమి మీద చాలా తక్కువ మందికి ఉంటుంది. అందరికీ ఉండదని నేను అనను, కానీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈరోజు మీ అందరికీ నేను అందుకే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ చదువుకుంటున్న ఈ పిల్లలందరూ గొప్పవాళ్ళు కావాలి. కానీ గొప్పవాళ్ళు అయ్యి విదేశాలు వెళ్ళినా చూసినా చేసినా తిరిగి మళ్ళీ ఈ దేశానికి రావాలి, మీ భూమికి సేవ చేసే విధంగా మీరందరూ మీ జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను. ఎప్పుడు కూడా మీ కలెక్టర్ చెప్పిన మాట మర్చిపోకండి. ఈ దేశానికి మీరు అందించే సేవలే, దానికోసమే ఈరోజు మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్నారు. ఎక్కడో వేరే దేశానికి పోయి వాళ్ళకి సేవలు అందించడానికి కాదు, మన మాతృభూమి, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే నీలాంటి వాళ్ళు 10 మంది బాగుపడతారు. వ్యక్తిత్వం అనేది అక్కడే వస్తుంది. మరొక దేశానికి అమ్ముడుపోవద్దు, మరొక సంస్కారానికి అమ్ముడుపోవద్దు. మనం ఎవరి మీద అయితే ఆధారపడి ఇంత వాళ్ళం అయ్యామో వాళ్ళకు రుణం తీర్చుకునే విధంగా మన అందరం కూడా కృషి చేయాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మన అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం మాత్రం ఉన్నదనే విషయాన్ని మాత్రం మనం ప్రతి ఒక్కరం గమనించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరి ముందు ఉంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒకవైపు మోడల్ స్కూళ్ళు కావచ్చు, గురుకులాలు కావచ్చు, వాటిని బలోపేతం చేస్తూ పాఠశాలలలో కూడా ఏమీ తీసిపోకుండా ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వము, అధికారులు కలిసి ఇటు ప్రభుత్వ పాఠశాలలను కూడా మెరుగుపరచడాని కోసం మా వంతుగా కృషి జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు.
మీ ఉద్యోగ విషయంలో కొన్ని గురుకుల పాఠశాలలో వస్తే మాకు ఇబ్బందులు, రాకపోతే ఏ విధంగా అనుభవి చేర్చుండవచ్చు, కానీ అది ప్రభుత్వం మీ యూనియన్లు కావచ్చు, ప్రభుత్వం మంత్రులు కావచ్చు, వాళ్ళు వాటి మీద చర్చ జరిగే వరకు ఈ పాఠశాలల్లో సంఖ్య పెరగడానికి ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు ఎంత తీసుకుంటే అంత సంఖ్య పెరిగిన పాఠశాలలు ఉన్నాయి, రిజల్ట్లు వచ్చిన పాఠశాలలు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హుజరాబాద్ మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేయించని సర్పంచ్లపై, సంబంధిత అధికారులపై ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడి త్వరలో నిర్ణీత పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి తన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలను స్వయంగా పర్యటించారు. హుజరాబాద్ మండలం రాంపూర్లో పర్యటించి సీసీ రోడ్డు ఇంతవరకు వేయలేదని అక్కడి ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేయించాలని ప్రజలకు తెలిపి వెంటనే సర్పంచ్ మహేందర్ రెడ్డిని, పంచాయతీరాజ్ ఈజీలను పిలిపించి ఎందుకు పనులు చేయించలేదని మండిపడి సత్వరమే చేయించాలని ఆదేశించారు. అలాగే సిర్సపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. రాబోయే ఆగస్టులో రైతులకు బీమా పథకాన్ని ప్రారంభించనున్నామని, అది రైతు కూలీలకు కూడా వర్తింపజేసేలా ఆలోచిస్తున్నామన్నారు. రైతులకు ఉచిత కరెంటు కొరకు ఏటా 9,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. మీరు ఎక్కడో సింగూరులో ఉన్న నీళ్లు తెచ్చి నిజాంసాగర్లో నిలిచి, నిజాంసాగర్ నుంచి నీళ్లు తెచ్చి మీరు పోచంపాడులో పోయించి, పోచంపాడు నుంచి నీళ్లు తెచ్చి మీరు ఎల్ఎండి డ్యాంలో పోయించి మా పంట కాలువలకు నీళ్లు ఇచ్చిండు, కోట్ల రూపాయల పంటకని నేను చెప్పి చెప్పి. పోలీస్ స్టేషన్లలో నేను చూసిన ఎమ్మెల్యే ఉన్నాడు, పోలీస్ స్టేషన్లలో ఎర్ర బస్తాల కోసం చిట్టీలు ఇచ్చిండు, పోలీస్ స్టేషన్లలో విత్తనాల బస్తాల కోసం, బీటీ కాటన్ విత్తనాల కోసం ఇలా పోలీస్ స్టేషన్లో బస్తాలు ఇచ్చిన సందర్భాన్ని నేను చూసిన. కానీ ఇవాళ ఎర్ర కోసము, విత్తనాల కోసము, బ్యాంకు రుణాల కోసము హుజరాబాద్కు పోయే దుస్థితి లేకుండా చేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మనం చేస్తాం. వచ్చే వర్షాకాలం నుంచి సిరిసపల్లి అనే గ్రామంలో, హుజరాబాద్ మండలంలో, పాత కరీంనగర్ జిల్లాలో కరువంటైందో తెలవని జిల్లాగా ఉండబోతుంది. మేము తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మనం చేస్తా ఉన్నాం. రూపాయలు పంచిపోయినటువంటి ఏకైక ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వం నుంచి మనం చేస్తున్నాం. పంట పొలాలకు ఉచితంగా కరెంటు ఇచ్చే ఖర్చు ఇవాళ 9,000 కోట్ల రూపాయల నుంచి మనం చేస్తున్నాం. రకరకాల పద్ధతిలో పిడిగిపడి చచ్చిపోయి ఉండొచ్చు, ఏ విధంగా చచ్చిపోయినా కూడా గ్రామాలలో అలాంటి వాళ్ళు కనుక చనిపోతే ఆ కుటుంబం రోడ్ల మీద పడద్దు, ఆ పిల్లలు అనవే కావద్దని చెప్పి భావించి వచ్చే ఆగస్టు మాసం నుంచి ఆ చనిపోయిన కుటుంబానికి 5,50,000 రూపాయలు చొప్పున మొట్టమొదటిసారిగా అందించబోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి మనం చేస్తున్నాం. గ్రామాల్లో పనిచేసిపోతున్నాం. కొంతమంది కూలీలు అంటున్నారు మాకు గుంటడి భూమి లేదు బిడ్డ, మా రెక్కార్డుతో కానీ డొక్కరిని పడడం ఉన్నాం, మరి మాకు మీరేం సాయం చేస్తారు, మేము మనుషులం కావాలని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. రైతులతో పాటుగా భూమి కలిగిన రైతులతో పాటుగా కూలీ చేసి బతికేటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో అలాంటి కుటుంబాలకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుంటడి భూమి లేని రెక్కల కష్టాన్ని నమ్ముకొని ప్రమాదం జరిగితే చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా రైతులకు ఎట్లయితే గ్యారంటీ ఉందో అదే పద్ధతిలో రైతు కూలీలకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయబోతుందని మనం చేస్తాం. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఉన్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఈ పక్కగా మహారాష్ట్రలో ఉన్నది. మీరు చూస్తారు మన మహారాష్ట్రలో ఉన్న గ్రామాలు ఒక తీర్మానం చేశారు, మేము కూడా మహారాష్ట్రలో ఉన్నాం, తెలంగాణ కలుస్తామని చెప్పి తీర్మానం చేసింది. ఆపదలో ఉంటే, ఏ గ్రామం ఆపదలో ఉంటే ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, భరోసా ఇస్తా అని చెప్పి మనం చేస్తారన్న. తెలంగాణ వచ్చినాక రాకముందు ఏంటిదో ఒకసారి బిర్రీ చేసుకొని తెలంగాణ ప్రభుత్వానికి మీరు అండగా ఉండండి, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్నారు కాబట్టి ఆ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆఖరి కేక ఉండొద్దని, ఆత్మహత్యలు ఉండొద్దని, నీళ్ల కొరత ఉండొద్దని, కరెంటు కొరత ఉండొద్దని, రోడ్ల సౌకర్యం లేకుండా ఉండొద్దని ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం కాబట్టి మేము కోరేది ఒకటే, మీ ఆశీర్వాదం కావాలి ప్రభుత్వానికి, మీ అండ కావాలి కాబట్టి ఇవాళ మాయ మాటలు చెప్పే నంగరాజు మాటలు వచ్చేటువంటి పార్టీలను జెండాలని ఇవాళ వాళ్ళని ఎదిగే చక్కెరు ఉన్నది, మీ వల్ల మాకు ఒరిగింది ఏందో చెప్పాల్సి చక్కెరు ఉంది కాబట్టి మీ ప్రభుత్వానికి అండగా ఉండమని,
ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయించమని చెప్పి కోరుతూ ఈయన వెంట జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు అధికారులు కార్యకర్తలు ఉన్నారు. వరంగల్ జిల్లా వరంగల్ ఎంజీఎం మార్చిరి నుండి హంటర్ రోడ్డు వరకు గల సింగిల్ రోడ్డుపై భారీ వాహనాల లారీలు రాకపోకలతో ట్రాఫిక్ సిగ్నల్స్ లేక ద్విచక్ర వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పోవాల్సిన పరిస్థితులు, వాటి తీరును ప్రజలు ఒక్కసారి వీక్షించండి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణాల్లో రెండవ పట్టణం వరంగల్. ఇందులో అతిపెద్ద హాస్పిటల్, అనునిత్యం వందలాది రోగుల రాకపోకలతో రద్దీగా ఉండే హాస్పిటల్ అదే ఎంజీఎం హాస్పిటల్. ఈ హాస్పిటల్ మార్చిరి నుండి హంటర్ రోడ్డు వరకు కేవలం సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. కానీ ఈ రోడ్డు వెంట కనీసం సెకండ్ రెస్ట్ లేకుండా భారీ లారీలు వెళ్తుంటాయి. వీటిని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. ఎప్పుడో దారి తప్పినట్టు ట్రాఫిక్ పోలీసులు విజిల్స్ వేస్తూ చేతులు చూపిస్తుంటారే కానీ వీరిని ఎవరు పట్టించుకోరు. 10 టైర్ల లారీలు స్పీడ్గా వస్తుంటే ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు ఎలా భయపడిపోతున్నారో ఈ వీడియో ద్వారా మీరే వీక్షించండి. ఎందుకు అధికారులు ఈ రోడ్డుపై, ఈ ప్రాంతంపై ఎందుకింత వివక్ష అని పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నగరపాలక సంస్థ, కార్పొరేటర్లు ఇకనైనా ఈ భారీ వాహనాల రోడ్డు ద్వారా వెళ్లకుండా బైపాస్ రోడ్డు వెంట వెళ్లేలా వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిచో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతామని అంటున్నారు. మీరే వీక్షించండి ఆ ప్రజల అరనిరోధన. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి ఎవరికి అనుమానం రాకుండా మహీంద్రా మాక్స్ వాహనంలో మామిడికాయల బుట్ల కింద రోజుకు సుమారు 20 క్వింటాల పీడిఎస్ రైస్ను అక్రమంగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్న అక్రమ వ్యాపారులను టాస్క్ ఫోర్స్ నిఘా నియంత్రణల నుండి తప్పించుకోలేక దొరికిపోగా వారిని గుట్లాడు చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆదేశాల మేరకు కరీంనగర్ నుండి మహారాష్ట్రలోని వీరూరుకు బుధవారం సాయంకాల సమయంలో పీడిఎస్ రైస్ను అక్రమంగా తరలిస్తున్న AP 29 TB 3058 గల మహేంద్ర మాక్స్ వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు కాస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పక్క సమాచారం మేరకు పట్టుకొని తనిఖీ చేశారు. అందులో గల దాదాపు 20 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని, వాటిని అక్రమ తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 40,000 రూపాయలు ఉంటుంది. ఈ వాహనాన్ని, పీడిఎస్ రైస్ను, ఇద్దరు నిందితులను రేవెల్లి అనిల్ కుమార్, తిరుపతి తదుపరి చర్చలకై కాస్పేట పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏ బుద్ధస్వామి, ఎస్ఐ సమ్మయ్య, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఓంకార్, సంపత్ కుమార్, శ్యామ్ సుందర్, వెంకటేష్, భాస్కర్ గౌడ్ చరణ్లు పాల్గొన్నారు. రామగుండం కమిషన్ విక్రమ్జిత్ గల ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలోని స్నూకర్ పాయింట్పై ఆకస్మిక దాడులు జరపగా స్నూకర్ బీటింగ్ నుంచి నిర్వహిస్తున్న 5 గురిని పట్టుకొని 10,760 రూపాయలను స్వాధీనం చేసుకుని మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. మంచిర్యాల సిటీ కేబుల్ కార్యాలయం సమీపంలోని గల కాంప్లెక్స్లో స్నూకర్ పాయింట్లో స్నూకర్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఆడుతున్న నూనె సతీష్, గంగుల శ్రీనివాస్, మల్యాల రాజు, కొలిపాకర్ రవి, బామన్లపల్లి శ్రీనివాసులను అనే 5 వ్యక్తులను పట్టుకొని బెట్టింగ్ పెట్టిన 10,760 రూపాయలను స్వాధీనం చేసుకుని మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏ బుద్ధస్వామి, ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్ చరణ్లు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పేరును, ఏసీపీ విజయసారథి పేరును పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు మరవలేకపోతున్నారు. ఎందుకో ఈ టీం చేస్తున్న నిఘా నియంత్రణల వలయంలో పట్టుబడుతున్న బడాబాబులు, వారు అక్రమ వ్యాపారులకు పెడుతున్న చెక్కులు వీసిస్తున్న ప్రజలు చెప్తారు ఈ టాస్క్ ఫోర్స్ గొప్పతనాలను. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. బెల్లంపల్లిలో సింగిరి అన్వేషణ విభాగం కాంట్రాక్ట్ కార్మికుల నిర్వాహక సమ్మె. రష్యాలో గోల్డ్ మెడల్ సాధించి సొంత ఊరికి వచ్చిన మౌనికకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం. దేవగిరి పట్టణంలో భారీ కొండ చిలువ కలకలం. మాతృదేశానికి సేవ చేయాలని అంకితభావంతో విద్యార్థులు చేయాలి కలెక్టర్ దేవసేన. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నో సౌకర్యం కల్పిస్తుంది ఎమ్మెల్యే పుట్టమధు.
హుజరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ రైతుల ఉచిత కరెంటుకై 9,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్డు చిన్నది కానీ భారీ వాహనాలు బాజాప్తా పోతుంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు కానీ విపరీతమైన వాహన రద్దీ ఉంటుంది. భారీ వాహనాలు కంట్రోల్ లేక ద్విచక్ర వాహన ద్వారా బాధ అరణ్య రోదన. పైన మామిడి పండ్ల బుట్టలు, వాటి క్రింద అక్రమ పీడిఎస్ రైస్. గుట్టుగా సాగిస్తున్న వ్యాపారం రోజు మహారాష్ట్రకు అక్రమ రవాణా. నిఘా పరిశ్రమ చేసి గుట్లాట చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ నిఘాలో కొట్టుమిట్టాడుతున్న అక్రమ దందాదారులు. స్నూకర్ బెట్టింగ్ స్థావరాలపై రామగుండం టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.